Telangana Dalitha Bandhu Kevalam Karyakramam Kadani Udyamamani Mukhyamantri KCR annaru. KCR Adhyakshatana Telangana Dalitha Bandhu Karyakramampai Huzurabad Niyojakavarganiki Chendina Dalitha Bandhulato Pragathi Bhavanlo Samavesamayyaru. KCR Matladutu Huzurabad Pratinidhulu Sadhinche Vijayam Meede Yavat Telangana Dalitha Bandhu Vijayam Adharapadi Undannaru. Andaru Aa Disaga Drudha Nirnayam Teesukovalannaru. ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం భారత రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించినట్టు గుర్తు చేశారు. Telangana Dalitha Bandhu Kevalam Karyakramam Kadani Udyamamani Mukhyamantri KCR annaru. KCR Adhyakshatana Telangana Dalitha Bandhu Karyakramampai Huzurabad Niyojakavarganiki Chendina Dalitha Bandhulato Pragathi Bhavanlo Samavesamayyaru. Ika ee samaveshaniki sambandhinchi marinta samacharam aa correspondent Rakesh live dwara andistaru. Rakesh, over to you. Lunch break tarvata malli Dalitha Bandhuku sambandhinchi avagahana sadasu ప్రారంభమైంది. మొదటి ఉదయం జరిగిన సెషన్ అంతా కూడా అది హుజరాబాద్ నుంచి వచ్చిన దళితులకు సంబంధించిన వారితో కూడా సేమ్ కేసీఆర్ ఇంటరాక్ట్ కావడం జరిగింది. ప్రధానంగా కూడా దళిత బంధు లక్ష్యాలు ఏంటి, ఆ యొక్క లక్ష్యాలను చేరుకోవడం వల్ల జరిగే లాభం ఏంటనే విషయాలపైన కూడా దాదాపుగా 3 గంటల పాటు సుదీర్ఘంగా వారిని ఉద్దేశించి కూడా సేమ్ కేసీఆర్ ప్రసంగించడం జరిగింది. ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత ఇప్పుడు హుజరాబాద్ నుంచి వచ్చిన దళిత సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకం సంబంధించిన విషయంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, తమకున్న అనుమానాలు ఏంటి, వాటిపైన కూడా సీఎం కేసీఆర్ ఉద్దేశించి వారందరూ కూడా ఒక్కొక్కరు తమ అభిప్రాయాన్ని పంచుకునే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం 412 మంది వచ్చారు. వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని దీనికి సంబంధించిన విషయంలో కూడా చాలామందికి చాలా అనుమానాలు ఉంటాయి. కొంతమందికి డైరెక్ట్గా డబ్బులు ఇస్తారా లేదా అనేది కొంత అనుమానం ఉంది. ఇచ్చిన డబ్బుల్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలనే దానిపైన కూడా కొన్ని మార్గదర్శకాలు ప్రభుత్వం నిర్దేశిస్తామని చెప్పిన నేపథ్యంలో వాటికి సంబంధించిన మార్గదర్శకాలు ఏ విధంగా ఉంటాయని అనుమానం కూడా మరికొంతమందికి ఉంది. ఇలా అనేక అనుమానాలన్నీ కూడా దళితులకు ఉన్న నేపథ్యంలో వాటి అన్ని సంబంధించిన అనుమానాలని కూడా ఈ ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా పూర్తిగా అధికారులు సీఎం కేసీఆర్ కూడా తొలగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉందని కూడా చెప్పుకోవచ్చు. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ సమావేశం కొనసాగించబోతా ఉంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ప్రగతి భవన్ నుంచి హుజరాబాద్కు ఆ దళిత సంబంధించిన సభ్యులందరూ కూడా వెళ్ళే అవకాశం ఉంది. ప్రధానంగా కూడా ఈ దళిత బంధును హుజరాబాద్ పైలట్ ప్రాజెక్ట్ అనేది దేశానికి ఇది ఒక దిక్సూచి కావాలి. దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఉన్న దళితులందరూ కూడా ఈ పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయాలని ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈ పథకం యొక్క రూపకల్పన ఉండాలి. అది హుజరాబాద్కు సంబంధించిన దళితులందరూ కూడా గట్టిగా దీని విషయంలో కూడా అమలయ్యే విధంగా కూడా పోరాడాలి, సమర్థవంతంగా అమలయ్యే విధంగా చూడాలంటూ కూడా ఆ దళితులందరూ కూడా సీఎం కేసీఆర్ సూచించడం జరిగింది. ప్రధానంగా కూడా ఆర్థికంగా పురోగతి దళితులందరూ సాధించాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో ఉన్న ఇతర వర్గాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భవిష్యత్తులో తిరిగి దళితుల దగ్గరకు వచ్చి అప్పు కోసం వచ్చే విధంగా ఉండాలి. తప్పితే మళ్ళీ దళిత బంధువులు అమలు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆర్థికంగా ఇబ్బందులు పడితే ఈ పథకం యొక్క లక్ష్యాలు నిరుగారిపోయే ప్రభావం ఉంటుంది. కాబట్టి ఒక పకడ్బందీ ప్రణాళికతో సమర్థవంతంగా ఈ పథకాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఇన్ని రోజుల పాటు కసరత్తు చేయడం జరిగింది. దీంతోపాటు మీ అందరితో కూడా అందుకే ఇంటరాక్ట్ అవుతున్నానట్టు కూడా సీఎం కేసీఆర్ వారిని ఉద్దేశించి చెప్పడం జరిగింది. 10 లక్షల రూపాయలు నేరుగా కాకుండా వివిధ రకాల పెట్టుబడుల కోసం ఈ యొక్క డబ్బును ఉపయోగించుకోవాలి, భవిష్యత్తులో అవసరమైతే ఏవైతే అత్యధికంగా ఆదాయం సమకూరుతున్నాయని భావిస్తున్నారో వైన్ షాపులలో కూడా అవసరమైతే రిజర్వేషన్లు కల్పించి కొంత దళితులకు కూడా కేటాయిస్తామంటూ కూడా ఈ సభ ద్వారా కూడా సీఎం కేసీఆర్ ప్రకటించడం జరిగింది. అలాగే ప్రభుత్వం నుంచి ఏ వనరులు అయితే సమకూర్చాలో ఆ సమకూర్చుతాం అవన్నీ కూడా, కానీ ఊరికే డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది కానీ వాటి ఇష్టం వచ్చిన రీతిలో డబ్బులు ఖర్చు పెట్టకుండా కొంత జాగ్రత్తగా ప్రభుత్వం యొక్క సూచనలను పరిగణలోకి తీసుకొని సమర్థవంతంగా కనుక ఖర్చు పెట్టుకోగలిగితే భవిష్యత్తులో మీ కుటుంబాలు ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం లేదు. కాబట్టి ఈ యొక్క పథకాన్ని అద్భుతంగా వాడుకోవాలంటూ కూడా సీఎం కేసీఆర్ ఆ దళితులందరూ కూడా సూచించగలిగింది. సీఎం కేసీఆర్తో పాటు మిగతాకు సంబంధించిన అధికారులు కూడా దీనిపైన వారందరూ కూడా అవగాహన కల్పించబోతారు. హుజురాబాద్లో కనుక ఈ పథకం సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇదే ఫార్ములాలు ఉపయోగించడం ద్వారా దేశవ్యాప్తంగా కూడా ఈ పథకానికి ఒక మంచి పేరు వస్తుంది. మిగతా రాష్ట్రాలలో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని కోరే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి ఒక మంచి పేరు వస్తుందనే అభిప్రాయాన్ని కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. దీని యొక్క కృతనిశ్చయంతో చాలా రోజులు డిస్కస్ చేసి ఏ విధంగా ఈ పథకం పెడితే దళితులు ఆర్థికంగా వృద్ధి చెందుతారని ఎంతో డిస్కస్ చేసిన తర్వాతనే ఈ పథకం రూపొందించామంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ప్రారంభమైంది.
ఆ 400 మంది 12 ఎవరైతే హైదరాబాద్ నుంచి వచ్చారో వారందరూ కూడా ఒక్కొక్కరు కూడా తమకున్న అనుమానాలను కూడా సీఎం కేసీఆర్తో ప్రస్తుతం అయితే పంచుకుంటున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత ఎమ్మెల్యేలు మిగతా వారందరూ కూడా హాజరయ్యారని కూడా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని సక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్న ప్రతి దళితులు కూడా ప్రభుత్వానికి కోఆపరేట్ చేయాలంటూ కూడా సీఎం కేసీఆర్ వారందరినీ కూడా కోరుతా ఉన్నారు. రైట్ రైట్ రాకేష్, థ్యాంక్ యూ.